హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ సెలవులకు సంబంధించి ఇప్పుడే ఒక శుభవార్త అయితే వచ్చిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి మనకు సెలవులు అయితే ఇవ్వబోతున్నారు ఎన్ని రోజులు ఇవ్వబోతున్నారు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అయితే నేను మీకు వీడియోలో ఇస్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్టూడెంట్స్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు దసరా సెలవులను ఇవ్వనున్నారు ఈ తరుణంలో సకాలంలో సిలబస్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించాలని ఉన్నత అధికారులు సూచించారు సెప్టెంబర్ ఐదు నుంచి ఫార్మేటివ్ అసిస్మెంట్ రెండు నవంబర్ ఒకటి నుంచి ఏడు మధ్య సెమిటివ్ అసిస్మెంట్ వన్ డిసెంబర్ ఎఫ్ఏ త్రీ జనవరి ఫిబ్రవరిలో ఎఫ్ఏ ఫోర్ పరీక్షలను నిర్వహించనున్నారని సూచించారు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులను ఇవ్వనున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి దసరా సెలవులు అలాగే క్రిస్మస్ సెలవులు సంక్రాంతి సెలవులు కూడా అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ తేదీలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.